హాయ్ వ్యూవర్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ కి అఫీషియల్ గా ఓటింగ్ చేయడానికి ఈ రోజే లాస్ట్ డే. ఈ రోజు నైట్ 12 o'clock కి ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోతాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవడానికి మీరు వెంటనే ఈరోజు ఓటింగ్ చేసేయండి, అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ను బట్టి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఓవరాల్గా పర్సంటేజ్ వైజ్ చూస్తే శ్రీరామచంద్ర 21%తో టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో అయితే 17%తో రవి ఉన్నాడు. ఇక రవికి ఉన్న ఓన్ ఫ్యాన్ బేస్ కారణంగా తనైతే సెకండ్ ప్లేస్లో కంటిన్యూ అయ్యాడు. ఇక థర్డ్ ప్లేస్లో అయితే సిరి 15%తో ఉంది. సిరికి తనకున్న ఫ్యాన్ బేస్ కాకుండా ఇక షన్ను ఓటింగ్ కూడా రావడంతో తనైతే థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక జెస్సీ అయితే 12%తో 4th ప్లేస్లో ఉన్నాడు. జెస్సీకి కూడా తన ఫాలోయింగ్తో పాటు షన్ను ఓటింగ్ రావడంతో తన 4th ప్లేస్లో ఉన్నాడు. ఇక కాజల్ అయితే 11%తో తన 5th ప్లేస్లో ఉంది. తనకి కూడా ఈ వీక్ ఓటింగ్ బాగా జరిగింది. ఇక 6th ప్లేస్లో లోబో 9.8%తో ఉన్నాడు. లోబోకి ఈరోజు చూస్తే కొంచెం ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ప్లేస్లో అంటే 7th ప్లేస్లో 9.7%తో ప్రియా ఉంది. నిన్నటికి ఈరోజుకి ఓటింగ్ చూస్తే మాత్రం ప్రియాకి గ్రాఫ్ పెరిగినట్టే కనిపిస్తూ ఉంది. ఇక యానీ మాస్టర్ 9.5%తో లీస్ట్లో ఉన్నారు, అంటే 8th ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే లోబోకి, ఇక ప్రియా గారికి, యానీ మాస్టర్కి ఈ ముగ్గురికి ఓటింగ్ అనేది ఈక్వల్గా జరుగుతూ ఉంది. ఇక నిన్నటి ఎపిసోడ్ తర్వాత షన్ను ఓటింగ్ సిరికి జెస్సీకి వస్తుందా లేదా అన్న డౌట్ కూడా ఉంది. సో ఈ రోజైతే వీరిద్దరికి ఓటింగ్ పర్సంటేజ్ చాలా వరకు తగ్గే ఛాన్సెసే కనిపిస్తూ. సో నైట్కి అయితే ఈరోజు ఓటింగ్లో ఒక క్లారిటీ వస్తుంది. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి.